గుర్తుకొస్తున్నాయి యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట ముక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో వెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి గాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చి వేయించిన నాన్న అంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగు డాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवन रा दोस्त नुवे ना प्राणम
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం గంట నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవతా స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం శిరసుంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమి ప్రమాణం అంటుంది ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం స్మై ప్రజయామాతనోభిర్మారధామ దిశతే సోమరాజన్ పరిపాహిన స్వం ధాతా ధాతృణ శర్మయగం సదస్మిన్ హవే పురుహోత పురుక్షో సన ప్రజాయే హర్మారధామ దిశతే సోమరాజన్ అగ్నిర్మన్యం మృదనిదన్ పురస్థాదద్ధ గోపా పరిబాహిన స్వం సత్యంజోయ తాధాత్రూణాం భువనస్య స్పతిర్దేవగం సవితారమభివాదిశాహం ఇమం యజ్ఞమశ్వినాభా బృహస్పతి కర్మయగం సహస్రం హవే పురోహోత పురక్ష
బాలి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత శుభాంజలి తెలియజేస్తూ ఒక్కొక్కరుగా భార్యాభర్తలుగా వారి వారి కుటుంబాలతో విచ్చేసినటువంటి ఈ శుభతరుణంలో ఒక్కొక్కరు మీ కుటుంబమును గురించి పరిచయ కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ మొదటిగా అత్యం సూర్యభాస్కర్ నిర్మిస్తున్నవాడు సూర్యుడు కనుక మొదటి ప్రస్తుతం పార్ట్నర్షిప్ గా చేస్తున్నాను. సూర్యభాస్కర్ శ్రీమతి నాగవేది పిల్లలు భార్గవ కృష్ణ నాగ సత్యస్వాతి తదితర ఉద్యోగం చేస్తున్నారు. మా కావాలి మాకు మా అబ్బాయి ఉద్యోగం చేస్తారు. మా అమ్మాయి మా కావాలి కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నారు. అక్కడ మా అబ్బాయి మా హైదరాబాద్లో ఉన్నారు. నేను రైసూర్ దీనేస్ చేస్తూ ఇక్కడ స్థిరపడ్డాను. మిత్రులందరికీ సంతోషం. వారి సంతతి ఎలా అభివృద్ధి చెందారు, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనేది తాను చేస్తున్న వ్యాపారం రైస్ మిల్ ఉంది. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు సూర్యభాస్కర్ రావు, కలుస్తూ ఉంటాం పెనుగండలో. రావాలి నా పేరు ఎంకరెడ్డి. మా సత్యమణి సుజాత. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప బీటెక్ చేసింది, బాబు కూడా బీటెక్ చేశారు. పాప వచ్చి అమెరికాలో ఉంటుంది, బాబు వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో చేస్తుంటే తను కూడా యుఎస్ అతనికే ట్రయల్స్లో ఉన్నాడు. సో నేను గత 33 సంవత్సరాలుగా దుబాయ్ సర్వీస్ చేశాను. రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ రిజైన్ చేసి వచ్చాను. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. ఆర్థికంగా ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇప్పుడంతా చాలా వెల్ సెటిల్డ్. సో నాకు చాలా ఆరోగ్యం ఇచ్చేట అంతా కూడా బాగుంది. సరే భగవంతుడు ఏదో అన్నీ ఇచ్చారు. ఉండడానికి ఇల్లు, కొద్దిగా ల్యాండ్స్ అవి కూడా నేను ఏదో నాకు ఆర్థికంగా అన్నీ బాగానే కనపరుచుకున్నాను. ఏ ఇబ్బందులు లేవు, చాలా బాగుంది. సో ఈరోజు మన మిత్రులందరూ కలిసి ఇలాగా మన కలుస్తారని చెప్పి చెప్పింది అనుకోలేదు. మన కో ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ మీద ఫోన్ చేసి మేమేమీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూసిన లేదు, కానీ నేను పేకే తిరుగుతూ ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చేనా హెల్ప్ చేద్దామని కూడా వీళ్ళెవరు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. సో ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడే కలవడం జరిగింది, చాలా సంతోషం. సో వన్స్ అగైన్ చేసుకుంటూ ఉంటుందన్న. మా బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, పాప బాబు నాకు. పాప కూడా జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, పాపకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కూడా జాబ్లో ఉన్నాడు. ఉన్నాయి, దాని గురించి ఇంకా నేను ఏం చెప్పాలి. ప్రదీప్, నేను కంట్రాక్టర్ చేస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు, పెద్దోడేమో హైదరాబాద్లో కోడళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, చిన్నోడు హెల్త్ డిపార్ట్మెంట్లో కాకినాడలో చేస్తున్నాడు. మా మిసెస్ కుబూరు కౌన్సిలర్ 2 టైమ్స్ నుంచి చేస్తుందండి. పేరు మధ్యదాబేనే. మేము వెల్ సెటిల్డ్. మా ఫాదర్ సంపాదించి అదే ఇది లెసన్స్ వాళ్ళతోనే దానితోనే ఉంది. దేవుడి వల్ల బాగానే ఉన్నాను. మన ఫ్రెండ్స్ అందరికీ నేను ఎప్పుడూ ఇలా కలుసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నేను జీవితంలో మర్చిపోరాని సంఘటన ఇది. ఇందుకంటే మీరందరూ ఎంత కృషి చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను సుధాకర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను దీనికి అందరికీ కలుసుకుంటా కారణం సుధాకర్ ఎందుకంటే గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం మన ఫ్రెండ్స్ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మళ్ళా మన అంతా కలిసి ఉంటే వచ్చే సంవత్సరం ఒకసారి ఇలా ఇంత ఇంత బాగా కాకపోయినా ఎక్కడైనా అందరం కలిసి ఒకసారి కలుసుకోవాలని నా కోరిక. నార్మల్గా ఉంటుంది. ఓకే తన కుటుంబం వెల్ సెటిల్డ్ అయిందని గ్రూప్ లో కనిపిస్తూ ఉండే విషయం కాదు. అది చాలా సుదూర ప్రయాణం చేసి వచ్చి మనందరినీ కలుసుకున్న సత్యరెడ్డి మరొకసారి అభినందిస్తూ పరిచయం చేసుకోసం కోరుతున్నా. మిత్రులందరికీ నమస్కారం. వారి కుటుంబ సభ్యులకి వారి పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు. నా పేరు మేడపాటి సత్యరెడ్డి. నాది పేకేరు గ్రామం. మేము ఇక్కడ 10th అయిన తర్వాత హైదరాబాద్లో వేరే చదువులు చదివి తర్వాత నాసిక్లో ఇండియా సెక్యూరిటీ ప్రెస్ కరెన్సీ నోట్ ప్రెస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్ ఉందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీ ప్రొడక్ట్స్ అన్ని మా దగ్గర ప్రింట్ అవుతాయి. మీరు వాడే పాస్పోర్ట్లు, మీరు వాడే దస్తావేజులు, మళ్ళీ మీరు వాడే రెవెన్యూ స్టాంపులు, మళ్ళీ ఫిస్కల్ స్టాంప్స్, తర్వాత మీరు వాడే కరెన్సీ, మీరు ఇండియన్ వీసాలు అన్నీ కూడా మా దగ్గర ప్రింట్ అవుతాయి నాసిక్లో. తర్వాత ఈవిడ మా సతీమణి మేడపాటి పద్మాక్షి. మాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడ మహారాష్ట్రలో బీటెక్ చేసి అమెరికాలో ఎంఎస్ చేసి అమెరికాలో జాబులు చేస్తున్నారు. మా అల్లుళ్ళు కూడా బీటెక్ చేసి ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ చేస్తున్నారు. మా అబ్బాయి భోపాల్లో ఎన్ఐటీలో బీటెక్ చేసి తర్వాత అమెరికాలో ఎంఎస్ చేసి కాలిఫోర్నియా గూగుల్లో జాబ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఒక్కొక్క అబ్బాయి, మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వాలి. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత 44 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరు మన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కలగజేసింది చిక్కేటి సుధాకర్. మన కరోనా కారణంగా మనకు దొరికిన విరామ సమయంలో ఈయన మన జడ్పిహెచ్ఎస్ తయారు చేశారు. తయారు చేసి తర్వాత అందరినీ ఒక చోట తీసి రావటం, తర్వాత అందరూ రెస్పాండ్ అవ్వటం జరిగింది. తర్వాత ఈ ప్రోగ్రామ్కి కృషి చేసింది పులవరం రామారెడ్డి, సత్య సుధాకర్ రెడ్డి, ఇక్కడ లోకల్గా శ్రీధర్ నరసింహం, అవధాని, ఈ లోకల్గా ఎవరైతే సమయం అవగలరో వారంతా చాలా కృషి చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ సింతా వెంకటరెడ్డి, కరిబాబు రెడ్డి వీళ్ళందరూ ఇక్కడ రావటం, అరేంజ్మెంట్ చేయటం, ప్లస్ మిగతా ఏర్పాట్లన్నీ చేయటం చేశారు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే చిక్కేటి సుధాకర్ ఈ గ్రూప్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక దగ్గరికి, ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చినందుకు అతనికి చాలా కృతజ్ఞతలు. అలాగే చాలామంది బిజీగా ఉండి కూడా మన రాజుగారు పేకేర్ సీన్ గారు, లేకపోతే ఇంకా ఈయన చిన్నరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ ల్యాండ్ బిజినెస్ ఆయన బిజీగా ఉంటారు. ఈయన పొలిటికల్ ప్లస్ రియల్ ఎస్టేట్ ప్లస్ అక్వా బిజినెస్లు బిజినెస్ బిజీగా ఉంటారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా టైం స్పేర్ చేసి దీనికోసం స్పెషల్గా అందరూ వచ్చారు. అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇలాగ మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కుదిరినా కుదరకపోయినా కనీసం కొంచెం గ్యాప్స్లో కలిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అలాగా చిక్కేటి సుధాకర్ గారు ప్లాన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు అంటే మేము ఇంకా ఒక 5 నెలల వరకు ఉంటుంది జాబ్. మీరు ఎప్పుడైనా సరే సిటీ వచ్చినా నాసిక్ వచ్చినా తప్పకుండా రండి. అందరూ చెట్లు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం ఉంటుంది. నేను 74 నుంచి 79 వరకు స్కూల్ క్లాస్ టాపర్ నేనే. 79 బ్యాచ్ ఎస్ఎస్సి టాపర్ నేనే. స్కూల్లో బోర్డు మీద పేరు కూడా ఉంది. కాకపోతే అదేం పెద్ద గొప్ప అచీవ్మెంట్ కాదు. 7th క్లాస్ లో ఇద్దరు మెరిట్ తీసుకున్న మెరిట్ స్కాలర్షిప్. ఒకటి సత్యరెడ్డి ఫస్ట్ ప్లేస్, బాలచంద్ర సెకండ్ ప్లేస్. 7th క్లాస్ లో సత్యరెడ్డి ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాడు, నేను సెకండ్ ప్లేస్ తీసుకున్నాను 7th క్లాస్ లో. 10th సత్యరెడ్డి టాప్ మామూలుగా కాదు.
కరోనా ఎఫెక్ట్ అయిందిరా అని చెప్పేసి చెప్పాడు. ఏం పర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, మనందరం కలుసుకుంటామని చెప్పాడు వాడికి. అలాగే గ్రూప్ ని క్రియేట్ చేయడం, వాడు ఆరోగ్యవంతంగా మళ్ళీ పునర్జన్మ పొందాడని చెప్పాలి. చిట్నూరు సుధాకర్ని వాడు పునర్జన్మ పొందాడు, చాలా స్టేజ్కి వెళ్ళిపోయాడు. బేవర్లో నాకు 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడు వాడు అన్నాడు, నేను అన్నాను మనందరం కలుసుకుంటామని, వాడు ఏం డౌట్ పెట్టుకోవద్దు, నువ్వు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తావు, అందరం కలుసుకుంటాం అని చెప్పడం జరిగింది. చిట్నూరు సుధాకర్ హృదయంలో ఏదైతే అనుకున్నాడో ఈరోజు అది మనం సాధించి చూపించినట్టుగా కనిపిస్తుంది. అందరం కలవడం ఇస్తూ కులమ రామారెడ్డిని ఆహ్వానిస్తున్నాను. సంతోషం రామారెడ్డి తన కుటుంబాన్ని మనం పరిచయం చేస్తారు. అందరూ నా బాల్య మిత్రులందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు. చిన్నవాళ్ళైతే చిరంజీవి. నేను పేకేర్లో వ్యవసాయం చేస్తూ ఫైనాన్స్ వస్తుంది. తరువాత నేను దుబాయ్లో 20 సంవత్సరాలు చేసి బాగా సంపాదించుకుని వెల్ సెటిల్డ్గా ఉండి అమ్మాయికి మ్యారేజ్ అయింది. తణుకు కృష్ణారెడ్డి గారి వాళ్ళ మేనల్లుడికి ఇచ్చాను. ఆయన ఫార్మసీ ఎంఫార్మసీ చేశారు, ఎంఫార్మసీ చేసి ఆయన జాబ్ చేస్తున్నారు. పాప కూడా జాబ్ చేసింది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక మామూలు హౌస్ వైఫ్. మా మనవరాలు ఆద్యారెడ్డి, మా వైఫ్ పేరు అన్నపూర్ణ, మా అబ్బాయి వెంకట సందీప్ రెడ్డి. వెంకట సందీప్ రెడ్డి బీటెక్ సాఫ్ట్వేర్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో సాఫ్ట్వేర్ చేస్తున్నారు, వెల్ సెటిల్డ్. ఇలా ఉన్నాం అందరం కూడా ఈ ఏజ్ వాళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ ని కలిసిన ఫీలింగ్ ఉండదు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు అందరూ ఫ్రెండ్స్ ని కలుసుకోవడం, మీ మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ గా చాలా థ్యాంక్స్ అండి. మీకు కుదిరినా కుదరకపోయినా నా ఫ్రెండ్స్ ని కలవాలి. చిన్నప్పటి నుంచి అనే లేడీస్ జెంట్స్ అందరూ వచ్చారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా డాడీ ఫ్రెండ్స్ నేను చూసాను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలా గ్యాదర్ అయినందుకు చూసి మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. మేము కూడా నెక్స్ట్ మా ఫ్రెండ్స్ దగ్గర మేము కూడా ఇలా కలవాలని చెప్పి ఒక ఐడియా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేసినందుకు థ్యాంక్స్ సుధాకర్. ఇంకెంతకంటే ఇంకేం చెప్పలేము. పేరు చూడండి. రామారెడ్డి తన యొక్క పరిచయాలు చేసి మనందరినీ కూడా ఆనందం చేస్తున్నందుకు అభినందిస్తూ సరే సుధాకర్ రెడ్డి కలవగానే వచ్చామని చెప్పేసి కొంచెం సంతోషపడ్డాడు. ఈ సందర్భంలో సత్య సమేతంగా వచ్చిన సుధాకర్ రెడ్డిని అభినందిస్తూ ఈ తన కుటుంబాన్ని పరిచయం చేస్తారు. మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. మన ఎప్పటి నుండో ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేయాలనే మనసులో ఉన్నా అది రూపుదాల్చడానికి మన సుధాకర్ మిగిలిన మిత్రులందరూ కూడా సహకారంతో ఒక మంచి వేదిక మీద మనందరం కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా నేను నా అదృష్టం కొలిది మన విలేజ్లోనే ఈ ఏలేటిపాడు గ్రామంలోనే కోఆపరేటివ్ సొసైటీ సీఈఓగా బదవీ బాధ్యతలు చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు లక్ష్మి, తను నాకు అన్ని విషయాల్లోనూ చాలా సహకారంగా ఉంటుంది. పైగా మా బాబు ఉన్నత విద్య తీర్చిదిద్దడానికి చాలా కృషి చేసింది. తను మా బాబు ఒకే బాబు అండి నాకు. తను ప్రస్తుతం అమెరికాలో కాలిఫోర్నియాలో గూగుల్లో టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్గా చేస్తున్నాడు. రీసెంట్గానే వివాహం చేశాను. అయితే కరోనా కారణంగా మిత్రులందరినీ పిలవలేకపోయాను. కొంతమంది మిత్రులు పిలిచాను. బాబు కూడా ఒక పాప రీసెంట్గానే ఒక పాప మా మనవరాలు పుట్టిందండి. చాలా అనుభవాలన్నీ షేర్ చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతలా చక్కగా గ్యాదర్ చేసినటువంటి చిక్కుడు సుధాకర్కి మరీ మరీ ధన్యవాదాలు. నేను నా మిస్సెస్ ఇద్దరం కూడా టీచర్స్. నా పేరు శ్రీధర్ నరసింహం. నేను పిరమిడ్లో ఇల్లేది కట్టుకున్నాను. నా మిస్సెస్ కూడా టీచరు, సెట్టిపల్లిపేట పనిచేస్తుంది. నేనేమో స్కూల్ అసిస్టెంట్గా కోటాలపల్లి యూపీ స్కూల్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం రీసెంట్గా ప్రమోషన్ పొంది ఉన్నాను. గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, గ్రేడ్ 2 హెచ్ఎంగా ప్రమోషన్ పొంది ఉన్నాను. ఇక్కడ మన చదివే పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటే
మన పాకల్లో చదువుకున్నాం. ఆ రోజుల్లో పాకల్లో చదువుకున్నప్పుడు మనందరం పేడ తీస్తే మన కొలీగ్స్ ఆడవాళ్ళు వాళ్ళ చక్కగా దాన్ని అలిగి ముగ్గులు పెట్టేవారు. అంటే ఆ రోజుల్లో మనం అలా కష్టపడి చదువుకుని పైకి వచ్చాం కాబట్టి ఇవాళంత మంచి ఉన్నత స్థితిలో ఉన్నందుకు ఈ సరస్వతీదేవిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. మనం ఈ పాఠశాల చదువుకున్నాం కాబట్టి, ఈ పాఠశాల చదువుకుని అభివృద్ధిలోకి వచ్చాం కాబట్టి మనం మళ్ళీ చక్కగా 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి అబుదాబీలో ఉంటుంది, అల్లుడి గారి ఫ్యాబ్ బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు, రెండో అల్లుడి గారు ఏమో హైదరాబాద్లో ఉంటారు, ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, పెద్ద పాపకేమో పాప, చిన్న పాపకు బాబు, అంతా వెల్ సెటిల్, అంతా బాగానే ఉంది. భగవంతుడి దయవల్ల, పెద్దల దయవల్ల కూడా వెల్ సెటిల్గా ఉన్నాం. మన మిత్రులందరూ కూడా వచ్చి చక్కగా ఈ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తున్నందుకు, అనుభవిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. మా అభినందిస్తూ కొవ్వూరి రామారెడ్డి, హరి కొండారెడ్డి, నా మిస్సెస్ కరి హేమలత, నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అమ్మాయి హారిక, వాళ్ళ పాప ఆత్య. మా అబ్బాయి రాలేదు. మా అబ్బాయి గోపిచంద్ర అకాడమీలో ఇంటర్నేషనల్ షటిల్ ప్లేయర్. ఆ స్పోర్ట్స్ కోటాలో మా అబ్బాయికి రైల్వే జాబ్ వస్తే సెకండ్ అబౌట్లో చేస్తున్నాడు. అంటే రమ్మని చెప్పాను కానీ ఖమ్మంలో టోర్నమెంట్ ఉన్న కారణంగా మరి రావటానికి అవుతున్నాడు. సరే, మరి నేను తర్వాత మరి మన బాల్యమిత్రులు అందరి గురించి ఏమనేది చెప్పాలంటే, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎలా జరగడానికి కారణం చిక్నీటి సుధాకర్. చిక్నీటి సుధాకర్ ఒక రోజున ఫోన్ చేసి నేను ఇలాగనే ముందు సుధాకర్ నేను గుర్తున్నానని అన్నాడు. నాకు ఇలాగ ఐడియా రాదు కదా, నాకు ముందు ఎలగలేదు నా బొలు. తర్వాత అప్పుడు గుర్తొచ్చి ఓకే అంటే ఇలా మన గ్రూప్ ఫోటో ఇలాగ పెడుతున్నాం, ఇలా ఎప్పుడైనా ఒకసారి మీటింగ్ పెడతామంటే ఓకే అన్న తర్వాత మన గ్రూప్లో పెట్టిన తర్వాత ఇంచుమించు చాలా మందిలో నేను చాలా మంది మళ్ళీ ఈ గ్రూప్లో టచ్లోకి వచ్చాను. అంతవరకు కూడా మనలో ఎవరెక్కడ ఉన్నారో కూడా నాకు పూర్తిగా తెలియదు. అంటే కొంతమంది మనకి ఈ సత్య సుధాకర్ రెడ్డి, పులగవ రామారెడ్డి వీళ్ళంతా నాకు ఎక్కడ దుక్కుని తగులుతూ ఉంటారు. ఎందుకంటే సత్య సుధాకర్ రెడ్డి రావుల పొలం అత్త, నేను కూడా రావుల పొలంలో సెటిల్ అయ్యాను. ఎక్కడో చోట నాకు ఫంక్షన్లో తగలడం, అలాగే పులగవ రామారెడ్డి వీళ్ళంతా కూడా ఎక్కడ దుక్కుని తగులుతున్నారు. కానీ మిగతా వాళ్ళు ముఖ్యంగా మరి నా చిన్నప్పటి నుంచి పేకేర్లో ఫ్రెండ్ రాజులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే, మేము పొండి రోజులు ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఎంత లేవుల్లో ఉన్నా ఎంతైనా మరి 50 రోజులు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఇంకా అలాగనుకుంటాం తప్పించి ఏమండీలకి ఏమండీలు ఏముండో. మా ఇంట్లోనేమో నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి, నాకు ఇప్పుడు కూడా ఆటల మీద ఇంట్రెస్ట్. నాకు ఆటల మీద ఇంట్రెస్ట్ అయితే మా ఇంట్లోనేమో పంపేవారు కాదు. ఈ పొండి రోజులు నేను అంత బాగా ఊరే రారా రారా ఏది పిన్నిసులా పిన్నిసులా ఇంక తినే తెగాడేసేవాళ్ళు. మా టైంలో అయితే ఈ క్రికెట్లు ఇవి ఏమి లేవు, అన్నీ కూడా ఏ సీజనల్ ఆట్స్ సీజనల్ ఆటలు అన్నమాట. కోళీలు, దొంగరాలు, బచ్చాలు, ఊటీ పిల్ల, కబడ్డీ, బాల్, బ్యాడ్మింటన్. నాకు ఎంతసేపు కూడా ఆటల మీద ఉండేది, చదువు మీద ఉండేది కదా. ప్రతి దాంట్లో నేను స్కూల్ తరఫుని కబడ్డీ, బాల్, బ్యాడ్మింటన్, గ్రిక్ పేరు లేదు, గ్రిక్లో నేను రెండింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తాను. తర్వాత ఈ బాలచంద్ర కూడా నాకు బాగా ఈ బచ్చాలాటలు మేము అంతమాన ఎత్తుంది, అది బచ్చాలు ఎక్కువ ఉండి అంతమాన వెళ్ళిపోయేవాళ్ళు. ఈ అత్తన 5 పైసలు ఇటువంటి దొరికితే పట్టుకుని వారి దగ్గర కొంత తెచ్చేసి ఎవరి దగ్గర ఆడేసి ఆ టైంలో మరి ఇంకా అటువంటి అని ఇటువంటి ఈ టైంలో గుర్తొస్తుంటే అలా ఏంటి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కే మన జనరేషన్కే అసలు ఎంత తేడా ఇప్పుడు. అలా ఇప్పుడు ఇప్పుడు పిల్లల ఆటలన్నీ కూడా సెల్ మొబైల్ ఒకటే ఇంకా ఇప్పుడు పిల్లల ఆట, ఇంకా వేరే ఆటలు లేవు. ఎవరన్నా పిల్లలంతా కూడా ఈ చిన్న పిల్లలతో సహా సరే మొబైల్ ఉంటే ఇంకేం అక్కర్లేదు. అలాగే మనకు చదువు చెప్పిన గురువు గారు అందరికి కూడా మరి కొంతమంది ఈరోజు వచ్చి ఉన్నారు, మరి వారందరికీ కూడా మనం నమస్కారం. మరి ఇలాగే మేమైతే మరి పక్కన ఉన్నాం కాబట్టి మీరు ఎప్పుడు ఇటువంటి ఏర్పాటు చేసినా అంటే ఇలాగ ఆయోజనం చేస్తాం రాకపోయినా ఇలా మీటింగ్లకి అయితే మాత్రం అటెండ్ అవ్వగలరు. అది ఏమీ లేదు, ఓ పూట తింటే ఓ పూట తినని టైప్లో ఉండేవాళ్ళు.
अंदर अंत संपादे प्रति ओखर मन में अंत चूंत कोटेश्वर अला मन में उपर कोटेश्वर उ मरी इकड़ी मुख्य मन चूस आरोग्यंत संपादी एंटे उपयोग मेन आरोग्य मेन इकड़ी मरी अंदर आरोग्या जाग्रत चूस मरी मन इलागे प्रति संवस इला कंडक्टल को इवे मूडो संवस पन्े तारीख मैं इवे नागो संवस मल्ल मन जिला राष्ट्र में उ मत पोलिटीशियन आंध्र बैंक कल गुरुगार कल अूस पटकनी चाल आनंद आ रोज मैं अंत पोलिटीशियन उन्ना चाल सतोष अट की मैं निगर मुख्य एतना मित्र मल्ल चूडे सतोषदायक मित्र एलाटे असल इन रोज वस्तु ऊहिचले चला मन सारी एट रावे ऐक्चुअल चाल चाल सतोष का उ चुड़ी असल गुर्त विंत को तमड़ असला अभी माट रावे ఇలా కలవడం కారణం సుధాకర్ నాకు చేయటం బాలచంద్ర రెడ్డి కూడా చిన్నప్పుడు సుధాకర్ రెడ్డి అందరికి అన్నయ్య తమ్ముల కింద ఉన్నాం తప్ప రామారెడ్డి చింతాకర్ రెడ్డి గౌరెడ్డి అందరూ కూడా ఇప్పుడు ఉండదే ఇందా సత్యరెడ్డి అన్నాడు ఓ మాట రిటైర్ అయిపోతుంది అకౌంట్ అన్నాయంటే స్పీకర్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అన్నప్పుడు నాకు కూడా అనిపించింది మాట ఇప్పుడు తమ్ముడు చెప్పాడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని నాకు కూడా మొన్న ఈ మధ్యన ఒక రీసెంట్గా 20 డేస్ బ్యాక్ ఉంది హెల్త్ బాగాలేదు హార్ట్ ఇష్యూ వచ్చి నాకు సత్రికి చెప్పాలని అనిపించింది ఎంత డబ్బు సంపాదించాం అంటే మొన్న నేను కూడా ఈ గ్రామం మళ్ళీ వచ్చేవాళ్ళి టేకే రావాలి ఇక్కడ ఉండాలి అందరూ కలిసి మళ్ళీ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలని కోరుకోవడం కలిగింది మరి నేను ఇంకా చెప్పలేకపోతాను కానీ ఎప్పుడు కూడా నేను తణుకులో ఉంటాను నేను టేకేసిన అంటే ఎవరన్నా చెబుతారు మిత్రులందరూ కలవటం నాకు కొద్ది బిజినెస్ ఉండటం వల్ల భేవారం వెళ్ళిపోతూ ఉంటాను మరి ఎప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టి ఎప్పుడన్నా కలవాలనుకున్నప్పుడు ఏదన్నా నా అవసరం రావాలని కోరుకోవట్లేదు కానీ మరి మిత్రుడు ఉన్నాడు పేకేసిందని మీరు గుర్తుపెట్టి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను దాన్ని అందరి ముందు ఉంటాను నా వంతు ఏది చేయాలో కూడా నేను ఒంటరి సిద్ధంగా ఉన్నాను స్నేహితులందరూ కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంతగా నేను చెప్పలేకపోతున్నాను అసలు ఉన్నది నేను తణుకులో ఉంటున్నాను ఉట్టూరు బ్యాంక్ ఉట్టూరు వచ్చి తణుకు పక్కనే 3 కిలోమీటర్స్ అక్కడ ల్యాండ్స్ అయ్యి అక్కడ ఉన్నాయి ప్రివారంలో ఫ్రాన్స్ బిజినెస్ ఉంది తణుకు ప్రివారం షెడ్యూల్ చేస్తూ ఉంటాను ఎక్కువ ఈ రెండింటి దగ్గరే ఏదన్నా తప్పకుండా ఎప్పుడు ఎవరో ఏదన్నా కూడా పిలుపు రాజకీయ చూసేసరికి ముందు మనకి ఒక మాట చెప్పాడు ఇప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానన్న సంగతి మర్చిపోద్దని నేను రాజంత తొందరగా ముగిస్తాను అనుకోలేదు పొలిటీషియన్లు మైక్ పట్టుకుంటూ వదలరు వాళ్ళ మైక్ టెన్షన్ అయిపోతారు పొలిటీషియన్స్ కొన్న వీక్నెస్ అది వాళ్ళ గనుక మైక్ పట్టుకుంటే గంటల గంటలు మాట్లాడతారు వాళ్ళకి మాట్లాడడానికి ఏం అక్కర్లేదు గాల్లో అన్ని పోగైపోతుంటాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మాటలు వాళ్ళకి వెరీ గుడ్ రాజు మరి చాలా క్లుప్తంగా అమూల్యమైన విషయాలు మిత్రులందరి గురించి తెలియపరిచినందుకు అభినందిస్తూ వారు రాజు ఎందుకంటే వాళ్ళని ఫోన్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయాలి ఇన్స్పైర్ చేయాలి అన్నకు ఫోన్ చేయడం ద్వారా ప్రతిరోజు ఒక పోస్ట్ నే పెట్టడం జరిగింది అలా ఎంకరేజ్ చేసిన బాల్య మిత్రుడు సచ్చిదానంద్ అభినందిస్తూ తరుగుడి లక్ష్మీ కుమార్ అబ్బాయి హేమంత్ కుమార్ పాప వచ్చి యూఎస్లో సెటిల్ అయింది యూఎస్లో ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకుందాం చాలా సంతోషం మా సుధాకర్ బాగా చేశాడు అరేంజ్మెంట్స్ చాలా సంతోషంగా ఉంది ఇలా మళ్ళీ కలవాలని అందరూ కలిసి ఉండాలని ఇంకోసారి ఇలా జరగాలని ఆశిస్తున్నాను కలవరా అని చెప్పేసి చెప్పడం జరిగింది మన వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మన రాజును కలవచ్చు చక్కని అమూల్యమైన ఆ విషయాలు తెలియపరిచి సతీ సమేతంగా కుమారుడు కలిసి వచ్చిన రాజదాన్ని తండ్రికి సన్మానం జరుగుతున్న నేపథ్యం గోపాలకృష్ణుడికి మా నాన్నగారికి సన్మానం జరుగుతుంది ఇటువంటి చిన్న కుమారుడితో రావడం ఆనందదాయకంగా ఉంది విద్య నేర్పిన ఆనాటి గురువులకు నా బాల్యమిత్రులకు
వారి కుటుంబ సభ్యులకు అందరికీ తలవంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరినీ ఈరోజు ఇలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనంద ఘట్టము. మా శ్రీమతి పేరు వాణి కుమారి, మాకు ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి పేరు పవన్ కుమార్, చిన్న అబ్బాయి పేరు భానుప్రకాష్. పెద్ద అబ్బాయి ఎంసీఏ చేసి ఫోటోగ్రఫీ చేస్తున్నాడండి, ప్రస్తుతానికి రాలేదు, దారిలో ఉన్నాడు. చిన్నబాబు బీటెక్ చేసి బెంగళూరులో పనిచేస్తున్నాడండి. ఇది మా కుటుంబ నేపథ్యం అండి. నాన్నగారు ఎక్కువ కాలం పేకల్లో పనిచేశారు టీచర్ కానీ, వారు చాలామంది వారి దగ్గర మీరు చాలామంది చదువుకునే ఉండి ఉంటారు. ఈరోజు కూడా వచ్చారు. మాకు ఒక సిస్టరు లక్ష్మీ కుమారిని, ఆ అమ్మాయి కూడా ఆ బ్యాచ్లో ఉంది. తర్వాత ఇద్దరు బ్రదర్స్ అండి, వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్స్గా హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఇది అంతేకాకుండా మా తాతయ్య గారు కూడా ఆయన హెడ్మాస్టర్గా పనిచేశారు బీకర్ గ్రామంలో. ఇది మా కుటుంబ నేపథ్యం సార్. మా ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజ్ చేయాలండి, ప్రస్తుతానికి ఆలోచనలో ఉన్నాను. అది సార్ విషయం. మరి ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మా మిత్రుడు చిట్నీ సుధాకర్ చక్కని అవకాశాన్ని కలగజేసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడండి. ఆయన వల్ల ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో మనం ఇంత ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి కారకుడు అతనే. అంతేకాకుండా మన ఈ ఏలేటిపడ గ్రామంలో ఉన్నటువంటి మన సుధాకర్, ఇంకా మన మిత్రులందరూ వారి యొక్క సమిష్టి కృషితోటి చక్కని ఏర్పాట్లు చేసి ఇంత దేదీప్యమానంగా ఇంత ఉజ్వలంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కలుసుకునేటట్లు చేశారు. వారందరికీ అంటే యాక్షన్ కాదు నా మనసులో ఉన్నది చెబుతున్నాను. ఏడు ఎక్కడ ఉన్నాడు మా మిత్రుడు, గుర్తుందా? ఓకే. మా చిన్నబ్బాయి అందరికీ నమస్కారం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మా బ్యాచ్తో మేమే కలవలేదు, కానీ మీరు చాలా ఓల్డ్ బ్యాచ్, మీరు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోపల ఏమైతే మనసులో అనుకున్నాడు కోరిక కలవాలని. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఫస్ట్ ఈ స్కూల్ పాకలు, రెండు పాకల మధ్యలో ఒక రోడ్డు ఉండేది, అవి ఎదురు గుర్తే ఉండుంటారు. వర్షం వచ్చే తడిసిపోయి నీళ్ళ బెంచీలు నీళ్ళ పెడితే బ్యాగులు పట్టి నీళ్ళకి వెళ్ళిపోవడం. ఈ స్టేజ్ నుంచి స్టేజ్ మీద నిలబడిపోయి వచ్చాం మనం ఇక్కడ. సో దానికి ముఖ్య కారణం ఎవరు? మన టీచర్స్. ఆ టీచర్స్ లేకపోతే ఈరోజు మనం ఈ స్టేజ్ మీద ఉండేవాళ్ళం కాదు. సో నిజంగా టీచర్లకు మనం ఎంతో రుణపడి ఉంటాం. ఇక ఈ గ్రూప్ కలవడానికి మెయిన్ కారణం ఇప్పటికే చాలా పంపు కొట్టారు మన, అంతకంటే ఎక్కువద్దు పగిలిపోద్ది. బట్ నిజంగా గ్రేట్, అది కరోనా ఎంతమందిని కలుపుతుందంటే మనం మరొకసారి వస్తే బాగుంటుందేమో అది వద్దా. సరే, ఏదో కోరుకోవటం లేదు, కానీ కరోనా కలిపింది అందరు. నేను విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్సాప్ అండ్ చిట్నీడి అండ్ ఆర్గనైజింగ్ కమిటీ. యాక్చువల్గా నేను నిన్న ఈవినింగ్ వచ్చాను, ఆశ్చర్యపోయింది ఏంటి ఇంత అరేంజ్మెంట్స్ ఎలా చేస్తారు షార్ట్ పీరియడ్లో. అదే తెలియదు ఏదో వస్తాము బెంచ్లు వేసిన గుర్తు వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ ఇంత గ్రాండ్ అరేంజ్మెంట్ చేస్తారంటే మాత్రం రియల్లీ గ్రేట్. మెయిన్లీ వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ చదివారు. ఇంకా చిన్న జ్ఞాపకాలు చెప్పుకుంటే ఒకరోజు కాదు కదా, ఒక సంవత్సరం పట్టేస్తారు, అవి అంతవరకు వెళ్ళొద్దు. బట్ మనం ఈరోజు ఇలా కలుసుకున్నందుకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఇక్కడ, అంటే అందరికంటే లాస్ట్. అది చిన్నరాజు ఫోన్ చేసి మరే నువ్వు నాకు డ్రాయింగ్ చేసావు నాకు ప్రైజ్ వచ్చింది అంటే, నేను డ్రాయింగ్ చేస్తే చిన్నరాజు ప్రైజ్ వచ్చిందంట. 44 సంవత్సరాల తర్వాత నా డ్రాయింగ్ని గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఎవరు నువ్వు ఎంత ఆర్ట్ చేసేవాడు, అది చేసి ఇది చేసేవాడు అని ఏమో నేను చేసే ఉంటాను కానీ నాకు అంత గుర్తులేదు. బట్ అనుకోకుండా మా అన్నయ్య కారణంగా నేను
ఒక మంచి ఎడ్యుకేషనల్ స్టేటస్ లో రీచ్ అయ్యాను. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంచి ఎంప్లాయ్, అంటే జాయినింగ్ మాత్రం అస్టెంట్ కింద జాయిన్ అయ్యాను, బట్ అలా స్టెప్ స్టెప్ కింద ఎదిగి ఇవాళ నేవల్ డాక్యార్డ్లో డిఫెన్స్లో ఎవరైతే మన కంట్రీకి ఏదైతే మనం సర్వీస్ చేస్తామో ఆర్గనైజ్ చేస్తున్నారు, మిసైల్స్ కానీ, టార్పిడోస్ కానీ, రాకెట్స్ కానీ, షిప్లు కానీ, ఇంట్లో పనిచే అన్నింటిలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ప్రస్తుతానికి అక్కడ నేను ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇంకా 1.5 ఇయర్ సర్వీస్ ఉన్నది. ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు, 2 అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఇది ఎందుకంటే చెప్పినా కానీ మీకు బోర్ పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గుడ్ అండ్ గ్రేట్ గ్యాదరింగ్. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి వారి కుటుంబాలకు కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ విధమైనటువంటి కలయిక 44 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకోవడం అనేది చాలా శుభదినం ఇది నిజంగా. ఎందుచేతనంటే అందరినీ కూడా దేవుడు ఆరోగ్యకరంగా ఉంచాడు, వాళ్ళందరినీ కూడా చక్కని ఆయుష్ ఇచ్చి చక్కని కుటుంబాలతో మనం స్థిరపరిచినటువంటి ఆ దేవాది దేవునికి మరి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ విషయంలో ముందుగా మరి నేను ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే చిక్కీర్ సుదర్శన నీ ఫోన్ నెంబర్ ఇదేనా ఏంటి అని అడిగి దాన్ని చేసి దీనికి ఆజ్యం పోసి నిజంగా దీని రూపకర్త చిక్కీర్ సుధాకర్. ఎందుకంటే కష్టపడేవాడిని ఇప్పుడు కూడా చెప్పుకోవడం మన ధర్మం, చెప్పుకుంటున్నాం కూడా ఇప్పుడు. మరి ఇప్పుడు నా పేరు చిట్టిబాబు, నాకు భార్య చద రత్నమణిమాల, నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద పాప డాక్టర్ ప్రసన్నలత, డికేశ్వరం రాజమండ్రి దగ్గర డికేశ్వరంలో పనిచేస్తుంది మెడికల్ ఆఫీసర్ గారు. అల్లుడు మరి ఇంజనీరు, ఆయన బళ్ళారి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా బాబు బీటెక్ చదివాడు, కానీ వాడిదంతా కూడా మా కొండారెడ్డి ఇలాంటి ఆలోచన ఆ మనిషి. వీడు ఎవరి దగ్గర పనిచేయడు, ఎవరి మాట వినడు, నాకు బిజినెస్సే కావాలి, ఏం చేసినా నాకు తెలియదు అన్నాడు. మొత్తం మీద యానంలో మెడికల్ స్టోర్ పెట్టించాము, మెడికల్ స్టోర్ మరి దిగ్విజయంగా నడిపించుకుంటున్నాడు. మరి నా పెద్ద కూతురికి మ్యారేజ్ చేసాము, 2 పిల్లలు. అదేవిధంగా నా కుమారుడికి కూడా మ్యారేజ్ చేసాము, వీడికి కూడా బాబు పుట్టాడు, మళ్ళీ ఇప్పుడు క్యారీ సెకండ్ ఇష్యూలో ఉన్నాడు. చిన్న పాప ఐసిఐసి బ్యాంక్ మేనేజర్, మా అల్లుడు పిహెచ్డి. ఈ విధంగా మరి మొత్తం మీద మన అందరం కూడా నా కుటుంబం పరిచయం ఇది. నాకు ఇంకా 3 సంవత్సరాల 8 నెలలు ఉన్నది ఇంకా నేను రిటైర్ అవ్వడానికి. ఈ విధంగా మరి నా జీవితాన్ని గడుపుతూ వెలసిట్లుగా నా కుటుంబం అంటే వీడంత సొంటలేడు, వీడంత ఎదవలేడు, ఈ చదవడానికి ఆవిడ చితకుడు ఇవ్వడం, వాడు వచ్చి ఇంకా చెట్టు కట్టేసి కొట్టేసేవాడు మా ఫాదరు. అది చంద్ర వెంకటరెడ్డి గారు, వీడు నేను పెనుగొండ పరీక్ష రాయటానికి వెళ్ళేటప్పుడు ఆడు ఆడితో ముందు ఒప్పందం అన్నాడు, ఏమో ఇది రాదు నీ నా ముందు ఆడనమాట, ఇది కొండరెడ్డి చెప్పినట్టు నా ముందు ఆడు నేను వెనకాల. ఒరే నువ్వు పేపర్ నాకు ఎలా పెట్టి నువ్వు రాసేరా, నువ్వు ఏది రాస్తే అది రాసేస్తాను, ఇంకా నా తప్పు ఒప్పు తెలియదు నాకు అని ఆడు వల్లే 21 మార్కులు ఇచ్చి పాస్ అయ్యాను. 21 మార్కులు మీరన్నట్టు చాలా మేము బ్యాడ్ స్టూడెంట్స్ము, చదువుతో చదువులు ఏమో ముందుకుండేవాడిని కాదు నేను, అసలు నేను అసలు ఏంటో కూడా తెలియదు ఎవరికైనా. కొంత చంద్రారెడ్డికి మరి గౌరీ రెడ్డికి వాళ్ళందరికీ కొంత పరిచయం ఎక్కువగా ఉండేది. చంద్రారెడ్డి నా రైటింగ్ చాలా బుచ్చల్లాగా ఉండేది అన్నమాట. ఆ నోడుసరి నేనే రాసుకోండి, ఆ చంద్రారెడ్డి గారి నోడుసరి కూడా నేను గడుపుకున్నాము. మరి ఈ రోజున మనం అందరం కూడా కలిసి చక్కగా ఇంత ఆనందదాయకంగా ఉన్నందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా మరి ఆచార్య బాహుడు ఎవడాడు భాస్కర్ ఆడక స్కూల్ క్లాసులో ఆడే ఆడే నిలబడ్డాడంటే టెర్రర్ అనమాట. అచ్చు సూర్య భాస్కర్ మరి ఆడు నిలబడ్డాడంటే ఇంకంతే. మరి డేవిడ్ రాజు గారు ఉన్నాడంటే ఆడు మొత్తం ఆడు నేను బెంచ్ ఎక్కువను, బెంచ్ ఎక్కించుకోవచ్చు చదవనప్పుడు ఆడు నేను బెంచ్ ఎక్కి ఇలా నిలబడి ఆ పాటలు చదువును అన్నమాట. ఇంకంతే ఆ బెంచ్ ఎక్కించేసేవారు, చదవడం కాదు కదా, చదవకపోతే ఏం చేసేవారు, బెంచ్ ఎక్కించేసేవారు. ఇవి ఇలాంటి ఆలోచనలతో మేము ఎదురుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇలాంటి మధురు స్మృతులన్నీ గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి బాల్యమిత్ర అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి మరి సమ్మేళనాలు కలయికలు మళ్ళీ అనేకం జరుపుకోవాలని, వీలైతే నేను యానంలో కూడా తొందరగా ఏర్పాటు చేయడానికి సిద్ధపాటులో ఉన్నాను. కాబట్టి యానం కూడా మీరు అందరూ రావాలని, నేను ఇలాంటి కలయిక జరగాలని
మేము బీజేడీ బ్యాచ్ కూడా మొత్తం దాల్చలేదు. అంతవరకు ఇంతవరకు అంటున్నారు కానీ అది దాల్చలేదు బీజేడీ బ్యాచ్ అంతా కూడా. కానీ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ చక్రవర్తి నమస్కారం చేస్తూ నేను ఇంతటితో బతులు బాల్య మిత్రుల అపూర్వ నమస్కారాలు. ముఖ్యంగా ఈ కలయిక చాలా అద్భుతమైనది. నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచో చిట్లేటి సుధాకర్ తర్వాత సుధాకర్కి మేము ఎప్పుడు కలుతున్నాం గవర్రెడ్డి మా స్వగ్రహం ఇది ఏలడిపాడు. ప్రస్తుతానికి నేను విద్యాసంలో ఉంటున్నాను. మాకు అమ్మాయి అబ్బాయి బాగా లేట్గా పుట్టారు. ఇప్పుడు 7 ఇయర్స్. అమ్మాయి పేరు పావని దుర్గ, బాబు పేరు నరసింహ, మా మిస్సెస్ పేరు లక్ష్మి, అత్తూరు ఐతంబూడి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మెడికల్ షాప్ హోల్సేల్ షాపింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను. అంతా క్షేమంగాను. ఈరోజు కలయిక చాలా బాగుంది. మిత్రుడు రాజు రాజు పేపర్లో అన్నింటిలో చూసాను. వాళ్ళ నాన్నగారికి ఒక సొసైటీ కట్టించాడు గ్రేట్ అని చెప్పి అనుకున్నాను. ఒడ్డూరులో 100 మంది చెప్పుకుంటాను నేను. ఇంకా నా క్లాస్మేట్ రాజు ఉన్న డిగ్రీ కూడా మా ఫ్రెండ్ 5 సంవత్సరాలు కదా మేము డిగ్రీ కలుసుకున్న ఫ్రెండ్ 4 ఉన్నాం. ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, అంత హ్యాపీ. ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గురువులందరికీ నా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా కాకపోయిన హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఆవిడ నాగమణి గారు పిఎస్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ మార్త్ హై స్కూల్. మాకు కూడా హరిబాబు లాగే లేట్గానే పిల్లలు పుట్టారు. పాపేమో ఫైనల్ ఇయర్ బీటెక్, ఎస్ఆర్కే భీమవరం. బాబేమో 7th క్లాస్. వాళ్ళిద్దరిని తీసుకురావడం, మేము బయలుదేరే టైంకి ఎర్లీగా రావడం, వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవ్వాలని మేము వచ్చేసామాట. అది నాకు మేము పీకేర్లో యూపీ స్కూల్ హెచ్ఎంగా కూడా చేశాను నేను. అప్పుడు మనకి పొలం రామారెడ్డి, గౌరీరెడ్డి తీసుకున్నాను నేను. అలా సుధాకర్ రెడ్డి బాగా పరిచయం. అలా గోపాలకృష్ణ ఏమో మాకు టీచర్ ట్రైనింగ్స్లో కలిసేవాడు. సుధాకర్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. మనం 10th క్లాస్ 79లో వదిలేసిన నాకు ఈ స్కూల్తో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మాకు యూపీలో నేను చేసినప్పుడు కాంప్లెక్స్ మీటింగ్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సడన్గా వచ్చి పట్టుకున్నాడు, హక్ చేశాడు. ఎవరు అనుకున్నాడు చంద్రారెడ్డి, అలాగే గౌరీరెడ్డి. ఒకసారి ఎప్పుడో మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళా నేను. మెడిసిన్ సేవ మా అమ్మగారిని తీసుకుని మెడిసిన్ సేవ చూసుకుంటున్నాను. తను వచ్చి బొగ్గకెళ్ళాడు. ఎవరు నా పేరేంటి చెప్పాను నేను. ఎవరు ఏంటి నాకు ఐడియా రాలేదు. తర్వాత చెప్పాడు గౌరీరెడ్డి అని, నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. అలాగా ఏంటంటే మన ఫస్ట్ బెంచ్ బ్యాచ్ మాది. ఇంకా మన చంద్రరాజు, ఇది మన ఎవరు పొలం రామారెడ్డి, చంద్రరాజు, అలాగే చిట్టిబాబు. చిట్టిబాబు కూడా ఫస్ట్ బెంచ్ అనుకుంటా కదా. హైట్ తక్కువ బ్యాచ్ నాదే. కానీ నాకు బాగా గుర్తున్న మాస్టర్ మన చలపతిరావు గారు. ఆయన పెట్టిన భిక్ష వల్లే ఈరోజు ఇలా ఉన్నాం అంట. సింపుల్గా లేకపోతే అప్పటి వరకు అసలు 9th క్లాస్ వరకు ఏం తెలిసేది కాదు అసలు. ఇప్పుడు మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళకి ఏం రాదు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 50% గవర్నమెంట్ మమ్మల్ని చెప్పనివ్వట్లేదు. యాప్లని అవన్నీ ఇవన్నీ ఓ 50% వాళ్ళు చెప్పనివ్వట్లేదు మమ్మల్ని. టోటల్ ఏమీ లేదు అసలు, ప్రస్తుతం ఏమీ లేదు. ఇప్పుడు ఇదివరకు అయితే మనం చదువుకునే రోజుల్లో అయితే అందరూ జమీందారు బిడ్డలైనా పేదవాళ్ళ బిడ్డలైనా సరే మన స్కూల్లోనే చదువుకునేవారు. అందరూ తెలివైన వాళ్ళు అందరూ ఉండేవారు, తెలివి తక్కువ అందరూ ఉండేవారు. ఇప్పుడు అందరికీ 100% అందరూ పాస్ అయిపోవాలంటారు. ఎలా పాస్ అవుతారు? ఇప్పుడు ప్రస్తుతం టీచింగ్ జాబ్ అనేది వెరీ వెరీ డిఫికల్ట్. వేలెత్తి చూపిస్తున్నారు, ఆ కంచాల ప్లేట్లు అలా విసురగొడుతున్నారు పిల్లలు. వెరీ టఫ్. పేర్లు పెట్టడం ఇప్పుడు ఇప్పుడు టీచర్గా చేయడం అనేది చాలా 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 కష్టమైన పని, వెరీ టఫ్. మేము ప్రాక్టికల్గా మేము అనుభవిస్తున్నాం. అప్పుడు మన బ్యాచ్ మన హ్యాపీనెస్ మనం చదువుకునే వాళ్ళం కానీ
మాస్టర్ చెప్పేటప్పుడు ఇప్పుడు చలపతిరావు గారు మన క్లాస్ రూమ్లోకి వస్తే ఎలా ఉండేవాళ్ళం మనం, పులి ఒక పెద్ద పులి వచ్చినట్లే క్లాస్లోకి డిసిప్లిన్, అక్కడ సూది పెడితే మన శబ్దం వినిపించేది, అంత డిసిప్లిన్గా ఉండేది. ఇప్పుడు ఎవడో చెప్పనట్లేదు అసలు పిల్లలు, అస్సలు లేదు, అస్సలు లేదు, సాటిస్ఫాక్షన్ అయితే లేదు ప్రస్తుతం. అంటే ఈ కరోనా తర్వాత పిల్లలు పూర్తిగా మారిపోయారు. కరోనా ముందు పిల్లలు బాగున్నారు, కరోనా బ్యాచ్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా పోయింది. గవర్నమెంట్ కూడా టీచర్స్ని రేషనలైజ్ చేస్తుంది, అలాగే స్కూళ్ళు లేపిస్తుంది. మొత్తం ఇంకా భవిష్యత్తులో ఒక 2030కి ఇంకా బాల్యమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలామందిని గుర్తుపట్టాను, చాలామందిని గుర్తుపట్టలేకపోయాను. నా భార్య మాణిక్య మల్లికార్జున దేవి పెనుగొండ, ఇద్దరు పిల్లలండి. పెద్ద అమ్మాయిని మా బామ్మర్దిగా ఇచ్చేసాం పెనుగొండ రాజుగారి ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్గా ఉంటాడు, అన్వికే శర్మ. బాబు బేగం చేశాడు, ప్రస్తుతానికి గైల్లో ఫైర్ అండ్ సేఫ్టీగా చేస్తున్నాడు కొండపల్లి. ఇది మా విషయ మా ఫ్యామిలీ విషయాలు. ఇకపోతే మన బాల్య విషయాలు చెప్పాలంటే మీకు అందరూ తెలిసిందే, నాకు పెద్ద చదువు లేదు, చదవలేదు నేను. అసలు బాలచంద్రుడికి లెక్కలు ఎక్కడ తప్పుతే నాదే అక్కడే తప్పు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చి ఆడ దాంట్లో చూసి రాసి పెట్టేసేవాడిని. చలపతిరావు గారు పట్టుకున్న వారు చెప్పరా చెప్పరా అని ఇలా పట్టుకుంటే అప్పుడు ఆఖరికి చెప్పుకోండి సార్ అందులో రాసేసాను అది. ఆడికి నీకు ఒకే చోట ఎలా తప్పొచ్చింది. అలాగే నాకు బాగా గుర్తుండిపోయే మాస్టర్లో చలపతిరావు గారు, హిందీ మేడం గారు. ఎందుకంటే హిందీ నాకు అసలు వచ్చింది కాదు. అప్పుడు మనకు ఒక పాట ఉండేది, ఆమె ఆయ్ హై బౌర్ అనే ఒక పద్యమో ఏదో ఉంది, అది గుర్తుందో లేదో. ఆ పాట సగమే వచ్చింది నాకు, ఎరా మిగతా సగం ఎవరు చెప్తారని. కానీ ఆర్మీకి వెళ్ళి నేను చదువుకు భయపడి పారిపోయాను. ఆర్మీలో నాకు టెలికామ్ ట్రేడ్ వచ్చింది, దాంట్లో హిందీ ఇంగ్లీషు మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్లో చదవాల్సి వచ్చింది. దేనికైతే భయపడ్డానో దాంట్లోనే మళ్ళీ చేయవలసి వచ్చింది. ఇది నా విషయం వచ్చిన తర్వాత 3 లక్షలు పట్టుకుని వచ్చాను ఆర్మీ నుండి రిటైర్ అయ్యి. ఆ 3 లక్షలు పొలిటికల్గా సర్పంచ్ అయ్యాను. గౌరెడ్డి చెప్తానే ఉన్నాడు, ఎవరే మన బాడీకి తగదరాదు బా. గౌరెడ్డి మేము కలిసేవాడు, గౌరెడ్డి చెప్పేవాడు, బాపరెడ్డి కూడా కలిసేవాడు నాకు. వాళ్ళ బ్రదరు ప్రసాద్ రెడ్డి గారు నాకు ట్రైనింగ్, నేను వెళ్ళి మామూలుగా ఓట్లకి మామూలుగా తిరిగేసేవాడిని, ఆవిడకి నమస్కారం పెట్టేవాడిని కాదు. అయితే ప్రసాద్ రెడ్డి మన ఎమ్మెల్యే పీతాని గారికి చెప్పారు అప్పుడు, వీడు అసలు నమస్కారం పెడతలేదు, వీడు ఓటే ఆవిడ వస్తాడని. అప్పుడు వెళ్తే మా ఊరికి ఒక విలన్ ఉన్నాడు, అతనికి నాకు గొడవ లేదు కానీ అతను వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి అది చేయటం వల్ల అసలు వీడు మిలిటరీ వాడు ఊళ్ళోనే ఎవరికి తెలియదు వీడు ఎలానే. మా నా కూడ ఇంకొకటి ఉండి వాడు కే రాజు, మీకు అందరూ గుర్తుండలేదు కే రాజు. బయట నిలబెట్టేవాడు ఆయన సెకండ్ హెచ్ఎం గారు వచ్చిన అన్నే మన చలపతిరావు గారు బయట నిలబెట్టేవాడు మా ఇద్దరిని. చెప్పండి రా కే రాజు డి రాజు అని వారు. చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ నెంబర్ వేసుకోవడం వల్ల, చాలా సంతోషం, ధన్యవాదం. డేవిడ్ రాజు తన బాల్య స్మృతులు చెప్పడం ఏమి పెట్టుకోకుండా ఇలా వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా చూస్తున్నారేమో. కానీ మరి నేను యాజ్ ఏ క్రిస్టియన్గా మేము సెటిల్ అయ్యామండి, ఒక చర్చ్ ఫాదర్స్గా ఉంటూ ఉన్నాము. మేము వైజాగ్లో సెటిల్ అయ్యాం, మాకు ఒక కుమారుడు రీసెంట్గా వివాహం చేస్తామండి, మా కోడలు. తను ఈ స్కూల్లోనే చదివింది, మా హస్బెండ్ ఈ స్కూల్లో చదివారు, నేను ఈ స్కూల్లోనే చదివాము కనుక మాకు
నేను ఫోన్ చేసే టైంలో చాలా అనారోగ్యానికి గురయ్యానండి. ఇంచేతంటే నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే దేవుడు మరి నేను నమ్మిన దేవుడు నన్ను ఈరోజు సజీవంగా బ్రతికించాడంటే నన్ను తెలుసా. ఇరువురము కూడా అక్కడికి వెళ్ళి లెక్కలు చేయడానికి చెప్పాను కదండి. ఇప్పుడు సెకండ్ హెడ్ మాస్టర్ చలపతిరావు గారు నన్ను అయితే చేతులపై కొట్టేవారు అనమాట లెక్కల్లో వీక్ అని. అది నాకు బాగా జ్ఞాపకం అనమాట. అయితే అంటే మీరు రండి, మీరు అందరూ తెలుసు కదా నేను ఒక్కదాన్ని వెళ్తే బాగోదని. ఆయనకి రీసెంట్గా హెల్త్ అసలు బాగోలేదండి, ఆ హార్ట్ ఇష్యూ వచ్చింది. కానీ ఈ విధంగా మేము ఇక్కడ నిలబడ్డామంటే మరి దానికి మొట్టమొదటి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంటే మీకంటే ఒక 1 ఇయర్ ముందన్నమాట నేను. మీరు 79 నాది 78 అలాగే ఇక్కడే నేను ఈ పక్కన ఒక పాక ఆ పక్కన పాక మధ్యలో ఇది ఉంటున్నప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా దేవుని మహాకృప ఏంటంటే దేవుడే అన్నిటికీ ప్రతి ఒక్క విషయంలో తోడండి క్షేమాన్నిచ్చి. బుర్ర నందేశ్వరరావు గారు మంచి విషయాలు తెలియపరిచిన రామలక్ష్మికి నంది. మన లిస్టులో ఉన్నారు 29వ పేరు గుర్తుకున్న ఉదయ్ భాస్కర్ రావు. 79 వచ్చి నా పేరు గుర్తుకున్న ఉదయ్ భాస్కర్ రావు. మా మిస్సెస్ లక్ష్మి. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు బీటెక్ అయింది. ఎంటెక్కి ప్రిపేర్ అవుతున్నారు గేట్కి. ప్రస్తుతం వాళ్ళు కోచింగ్లో ఉండడం వలన రాలపోయారు. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఫ్రెండ్స్ని కలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.